ग्राम पंचायती पारिशुद्ध कार्मिक समस्या प्रभुत्व परिष्करिंचालनि डिमांड चेशारु डीसीसी अध्यक्षुडु आदि श्रीनिवास కొనరాపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరోధక సభకు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సంఘీభవన్ తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్సేల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నాయకులు చీపూరి గంగాధర్, గొడ్డ రుక్మిణి, తల్లపల్లి ప్రభాకర్, బండ సత్తయ్య, పొంగంగౌడ్ నారింద భూమేష్, మాందల నింబయ్య, సదానందం, ధర్మేందర్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శోభన్ బాబు, మనోహర్, బన్నీ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికులకు 19,500 వేతనం, కనీస వేతనం, కనీస వేతనం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే, ప్రమాద బీమా సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. కథ 10 రోజుల నుండి గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావం తెలపడానికి ముఖ్య నేత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదిశీనన్న గారు రావడం జరిగింది. అలాగే కిసాన్సేల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది. వీరు 10 రోజుల నుండి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వానికి కిందికి దిగరావడం లేదు. కాబట్టి వీరు ఏవైతే డిమాండ్లు పెట్టిరో అటు డిమాండ్లు తొందరగా నెరవేర్చి కనీసం ఒక ఆడ మనిషి కైకిలు పోతే కనీసం 500 ఉన్నది, నెలంతా కష్టపడితే 15,000 రూపాయలు అవుతాయి. వీళ్ళు తెల్లారులేస్తే మురికిలా ఉండి వారు గ్రామాన్ని పరిశుభ్రత చేస్తేనే గ్రామం శుభ్రంగా ఉంటుంది. కాబట్టి వారికి నెలకు ఒక 20,000 రూపాయలు జీతం వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన. రోజు గ్రామ పంచాయతీ సఫాయిలు చేస్తున్న సమ్మెకు మా కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు సఫాయి కార్మికులు 10 రోజులు ఒక టెంట్ వేసుకొని కూర్చుంటారంటే తెలుగు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు. అసలు ఈరోజు మన గ్రామాలలో చూస్తున్నాం, ఒక మేము సర్పంచ్గా చూస్తున్నాం, రొద్దున లేస్తే సఫాయి లేని గ్రామం నడవది. వాళ్ళు నీళ్ళు వస్తలే అని చెప్తారు, వాళ్ళు ట్రాక్టర్ వస్తలే అని చెప్తారు, వాళ్ళు కుక్క చచ్చిపోయిందని చెప్తారు, వాళ్ళు మోరిస్తలే అని చెప్తారు. అనేక రకాలమైన ఇబ్బందులు ఉంటాయి గ్రామాలలో. ఒక్కొక్కరికి 25,000-30,000 జీతాలు కాంట్రాక్ట్ పద్ధతిగా ఇస్తారు. మీరు 30 సంవత్సరాల నుండి ఒక్కొక్కరు 30 సంవత్సరాలు వస్తారు, ఒక్కొక్కరు ఇప్పుడు ఏజ్ బారే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కాంట్రాక్టర్ పద్ధతి ప్రకారం 19,500 రూపాయలు చెల్లించాలి. వాళ్ళకు విద్య, ఆరోగ్యం, విద్య అనేక సదుపాయాలు కల్పించాలి. లేకపోతే రానున్న రోజులలో చాలా ఇబ్బంది ఉంటుంది. మీ యొక్క సమ్మెకు మేము పూర్తిగా మా సర్పంచ్గా మేము నిజామాబాద్ సర్పంచ్గా మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు మరి 10వ రోజు కావస్తుంది. 10వ రోజు కావస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏవైతే న్యాయమైనటువంటి కోరికలు ఉన్నాయో ఆ న్యాయమైన కోరికలు మరి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సమస్యలు పరిష్కారం చేయాలని ఇలా గ్రామ కార్మికులు మరి గ్రామ పంచాయతీ కార్మికులు మరి విజ్ఞప్తి చేస్తూ 10వ రోజు వర్షము, వాన, ఎండ అయినా ఎంతో ఓపికతోని, సహనంతోని అయ్యా మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు ఇవాళ ఈ టెంట్ కింద కూర్చుండడం జరిగింది. దానికి మీ ఎంట మేమున్నామంటూ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారు మరి ఆదిశీనన్న నాయకత్వంలో మరి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరం కూడా మరి వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి వారి వెనువెంట ఉండడం కోసం కూడా ఇవాళ మేము టెంట్ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ అనేకమైనటువంటి హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఇవాళ హామీలను ఒక్కటి కూడా అమలు పరచనటువంటి పరిస్థితులలో ఇవాళ ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరి అయినటువంటి గుణపాఠము, బుద్ధి చెప్పడానికి కూడా మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. సంఘీభావం చెప్పడానికి, మద్దతు చెప్పడానికి కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా గారు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, రుక్మిణి గారు, గంగన్న గారు, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా మంది మిత్రులు వాళ్ళందరూ కూడా పేరు పేరున మాజీ సర్పంచ్ నిమ్మంపిల్లి కూడా రావడం జరిగింది. యువకులందరం కూడా
ఈరోజు మద్దతు చెప్పడానికి మీ మధ్యలోకి రావడం జరిగిందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకు వేమరోడ పట్టణంలో మరి అర్బన్ రూరల్ మండలాల సంబంధించినటువంటి వారికి మా మద్దతును ఇప్పటికే ప్రకటింపై చేయడం జరిగింది. చెందుర్తి మండలంలో కూడా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంలో అక్కడ కూడా మా మద్దతును తెలియపడడం జరిగింది. ఈరోజు ఇక్కడ కోనపేట మండలంలో కూడా గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని స్వయంగా కలిసి మీకు ఒక భరోసాను మీకు ఒక మద్దతును ఒక సంఘీభావాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన కష్టాలు ఉన్న మేమడి మీకు ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు మీ మధ్యలోకి మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగింది అన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఇనుమూతుపై వర్షం పడ్డట్టుగా ఉంది. బుద్ధు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కష్టమైన తరుణంలో ఆందోళన చేయడం మనం గట్టిగా నిలదీయడం మనకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కులో భాగంగా ఈ ధర్నాలు నిరసన చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చూస్తున్న సందర్భంలో గత 2 మాసాల క్రితం కూడా ఒకసారి ఇక్కడ మన ధర్నాలు చేసేటువంటి సందర్భంలో మొన్నేదో తూతు మంత్రంగా మేడే నాడు ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు మనకేదో పెంచుతున్నట్టుగా మనం చూసినటువంటి సందర్భం. ఇప్పుడు మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మన నిధులు మన నీళ్లు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చి అసలు తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ అనేది ఉండది, కాంట్రాక్ట్ బేసింగ్ అనే పదమే ఉండది, అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే కొనసాగుతారు, అందరు కూడా ఒకే ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్టుగానే మీ అందరు కూడా చెల్లిస్తారు మాటిస్తుంది. కానీ ఈరోజు మన గ్రామ పంచాయతీ ద్వారా వచ్చే డబ్బును మన ఏదైతే ఆదాయాన్ని కూడా మనం తీసుకోవడానికి కోసం కూడా హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు చిరుద్యోగులు ఉన్నారు, ఇంతకుముందు చెప్పిన జగన్ కానీ రుక్మిణి కానీ ఎల్లారెడ్డి గారు కూడా చెప్తున్న సందర్భంలో ఫిరోజ్ పాషా గారు చాలా గ్రామాల్లో కూడా ఉదయం లేస్తేనే పారిశుద్ధ్య కార్మికుల పైన ఈరోజు ఆధారపడి గ్రామ పంచాయతీ పనిచేస్తున్న సందర్భం ఈ ప్రభుత్వం కూడా ఈరోజు గ్రామంలో ఒక మోరిని బాగు చేయాలన్నా గ్రామంలో ఒక లైట్ వెలగాలన్నా గ్రామంలో ఒక ఇంటికి మంచినీరు రావాలన్నా గ్రామంలో ఉన్న చెచ్చా చెదారాన్ని తీసుకుపోవడానికి ట్రాక్టర్ వాడాలన్న ట్రాక్టర్ డ్రైవర్గా అంటే ట్రాక్టర్ డ్రైవర్గా పారిశుద్ధ కార్మికుడిగా నల్లా నీళ్లు పెట్టే పరిస్థితులలో మరి గ్రామంలో ఉన్నటువంటి ఇంటి పన్నును కూడా అసిస్టెంట్ బిల్ కలెక్టర్ తీసుకుని కారాభారు మరి గ్రామ పంచాయతీకి జమ చేసేటువంటి కార్యక్రమంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామానికి ఏ ప్రభుత్వ అధికారి గ్రామ సెక్రటరీ నుంచి మొదలుకొట్టుకుంటే జిల్లా కలెక్టర్ వరకు ఎవరొచ్చినా వారు వెంట మీరు లేకపోతే వెళ్ళలేని పరిస్థితులలో ఎవరి ఇంటికన్నా నేరుగా వెళ్ళాలంటే మీ సాయం లేకుండా వెళ్లే పరిస్థితి లేనటువంటి పలానా గ్రామంలో వచ్చి పలానా వార్డులో ఎలా ఇంటి పోదాం పాటు నేరుగా తీసుకుపోయేటువంటి శక్తి ఉన్నటువంటి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడంలో మీ నామేశాలు లెక్క వేయడం అనేది సరికాదని పార్టీ సందర్భంగా ముందుగా చెబుతూ సరే ఈరోజు మీరు ఆందోళన చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రావడం మీకు మద్దతు చెప్పడం ఈ ప్రభుత్వం నిలదీయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎల్లారెడ్డి గారు రోడ్డు ఎక్కాలి, రోడ్డుపైన ధర్నాలు చేయాలి, రోడ్డుపైన స్తంభింపేయాలని చెప్పిన మాట కూడా స్వాగతిస్తున్నాం. ఇది రావాలి మన కడుపులో నుంచి కూడా. ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి మనం రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉందనే భావం నీకు డైకేపు వేస్తుంది.